Garuda Express, an international courier service. ఏమన్నా ఇంట్లో పురుషతకు ఉన్నావు ఎటువలే రాజకీయ అనుభవాలు ఉన్న వాళ్ళకు పురుషతకు ఉంటారా లేదా పార్టీ రూలింగ్ ఎగ్గలేకపోయా నువ్వు ఖాళీగా ఉంటావా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్కి వస్తా అంటారు మళ్ళీ ఇప్పుడు గెలుపోటములు సర్వసాధారణం గెలుపు గెలిచినంత మాత్రాన అంతా చెప్పాము అంతా చేశాము అనేది కాదు మీరు కూడా తెలంగాణ వాది కదా తెలంగాణ మనిషి మీరు కూడా తెలంగాణ కావాలని కోరుకున్నారు 56 కంటే ముందు నుంచి అయితే ఇప్పుడు మన కేసీఆర్ మీకు వర్తలేదు ఏంది తరతరాల నుంచి వచ్చిన ఆస్తులు అడ్డంగా పెట్టుకొని సమాజం లోపల ఉన్నత శ్రేణిని గర్వంతో ఈగోతో అహంకారంతో తెలంగాణ వాదులు ఎవరన్నా కానీ అందరు దోస్తులుగా ఉండాల్సిన అవసరం ఉందా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు మేము మంత్రులుగా ఉండి 4 మాసాలు క్యాబినెట్ మీటింగ్లో పోకుండా ఉన్నాం ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ చేసిరన్నా లాస్ట్ మరి ఇది ఏమి పైసలు పెడితే వస్తాయి దాంట్లో పోస్టులు ఎట్లనే ఇవి మీకు ఎవరు చెప్పిన పైసలు పెడితే వస్తాయని అడుగు ఈ పోస్ట్ అనే పైసలు పెడితే అంటే మీకు ఎవరైనా పైసలు ఇచ్చారనుకున్నారా అట్లా కాదు విను విను మీకు ఎవరైనా మా పార్టీని బదనాం చేయడానికి మీకు ఎవరైనా పైసలు ఇచ్చి నా దగ్గర తోలి మీ పార్టీలో పైసలు ఇస్తే పదవులు వస్తాయని అడుగున్నారా మీరు రూలింగ్లో ఉండి ప్రజలకు ఇంత మంచి పనులు చేశారు మరి పబ్లిక్ ఎందుకు రివర్స్ అయిపోయారు ఇవాళ డబుల్ బెడ్రూమ్ అంటున్నాడు ఒకటేసారి 7 లక్షలు ఆశపడ్డారు 3 ఎకరాలు ఇస్తామన్నాడు 3 ఎకరాలు ఎక్కడ ఉన్నది జాగ్రత్తన్నది ఇచ్చేది ఎక్కడ పైసలు ఎక్కడి ఇస్తామన్నారు ఆశపడ్డారు కానీ ఇస్తుండు కదా మీరు తప్పుడు ప్రచారం చేయడానికి వచ్చిందా వీడికి అసెంబ్లీ సాక్షికి అబద్ధాలు చెప్పే మనిషి చరిత్రలో ఎవరు ఉన్నారంటే ఈ ముఖ్యమంత్రి నాకైతే తెలుసు కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతాడంటే 6 నెలలు మెలకతోటి ఉంటాడు కానీ ఈయనే 3 నెలలు నిద్రపోతాడేమో ఇంకా నిద్రలు ఇవ్వనట్టున్నది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ కోసం మీరు ముఖ్యమంత్రి ఇంకెవరు ఉంటారా ఈ ప్రశ్న అప్రస్తుతం వార్డు మెంబర్ పోటీ చేసే వాళ్ళు కూడా నేను ఇంకా ఉన్న స్థానంలో పోవాలనుకుంటున్నాను తప్ప మీ పార్టీ నాయకులు కొంతమంది సీనియర్లు టీఆర్ఎస్ పార్టీలకు పోయారు అలాగే మంచి పోటీలు ఇచ్చారు మీకు అలాంటి ఆఫర్ వస్తే వెళ్తారా వెళ్ళే ఉద్దేశం ఉందా మీరు పార్టీ మారుతారా అని అడుగుతారా బాజార్లో మాట్లాడినట్టు నువ్వు పోతావా అని అడుగుడే